ఈయన తాత ఉన్నాడు ఒక ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి. ఆ ఫ్యాక్షనిస్ట్ రాసిన రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అమలవుతుంది. ఆమె చేసిన తప్పేంటమ్మా? కరెంట్ కనెక్షన్ కోసం డబ్బులు అడిగారు, ఇది వాస్తవం. ఊరూరు మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు లేని విధంగా కరెంట్ కనెక్షన్ ఇచ్చేదాన్ని కూడా డబ్బులు అడుగుతుంది ప్రభుత్వం. వాస్తవాలు చెప్పినందుకు, గట్టిగా మాట్లాడినందుకు, ఎమ్మెల్యేని కడిగినందుకు, కడిగేసింది ఎమ్మెల్యే. ఆ వీడియో మీకు పెడతా, బాగా కడిగేసింది ఎమ్మెల్యేని అక్కడ. అక్కడ బడా చోర్, అక్కడ ఎమ్మెల్యే బడా చోర్ అంటే పెద్ద దొంగ, హిందీలో బడా చోర్ అంటాం. సో ఆయన పెద్ద దొంగ పేరు కూడా పెట్టినారు. ఆ బడా చోర్ ని కడిగేసినందుకు ఆమెపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇప్పుడు ఆ ఒక్క కుటుంబానికమ్మా షాప్ దాదాపు 100,000 రూపాయలు నష్టం జరిగింది. 100,000 రూపాయలు, ఇది న్యాయమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. అంటే ఎలాంటి అరాచకాలు మన పైన జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. నిన్న ఊర్లో వచ్చి ఒక ఆమె వచ్చి చెవులో చెప్తుంది, అన్నా ఊర్లో అందరు రావాలనుకున్నారు కానీ వాలంటీర్ బెదిరించారన్నా. ఏంటండి ఇది, ఏంటి బెదిరింపులు, ఎందుకు ఇంత భయం? నాకు అర్థమవుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఈ లోకేష్ చూసి అంత భయపడుతుంది ప్రభుత్వం. నాకు అనేక పేర్లు పెట్టారు కదా, ఆ పేర్లు కానీ పైన వెళ్తే ఎందుకంత భయపడుతున్నారమ్మా? ఆ పేరు నిజం అవుతే ఎందుకంత భయం? వెళ్ళండి, ఎన్నండి, రాండి అనాలి కానీ. ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు బస్ యాత్ర చేశారు, విజయమ్మ గారు కూడా ప్రచారం చేశారు. కానీ ఏనాడు ఎవరికి మనం ఇబ్బంది పెట్టలా, ఏనాడు ఎవరు మైకు లాగల. మీరు నమ్మరు, ఇప్పుడు వెళ్ళి రోడ్ ఎక్కాను అనుకోండి, పొరపాటున ఈ మైక్ ఇట్లా పట్టుకుంటే అయిపోయాను, ముగ్గురు పోలీసులు వస్తారు లాగుతారు. ఎందుకంత భయం అండి? అంటే వాస్తవాలు మాడుకుంటానే కదా. ఇన్నాళ్ళు మీకు ఈ వేదిక లేకనే మీరు ఇబ్బంది పడ్డారు, చాలా మంది వచ్చి కలిసారు ఇట్లా అన్నా ఇబ్బంది పెడుతున్నారు, మాట్లాడితే కొడుతున్నారు. అందుకే ఇవ్వగలం అనేది మీకు ఒక వేదిక, మాట్లాడాలి. ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది తల్లి, లేదంటేనా ఇంకా బతకలేమమ్మా. ఇప్పుడు ఇసుక ధర చూసాం, గ్యాస్ ధర చూస్తున్నాం 1,250. ఇవన్నీ నేను మారుతా, నేను మాట్లాడే లోపల ఒకసారి తల్లి ఎదుర్కొనే ఇబ్బందులు ఒకసారి వినాల్సిన అవసరం చెప్పమ్మా.